Mama, niku cinema cepet mama, sinu sinu kini tu, sidi kuti mama, mama cinema cepet mama. అందుకే ఈ ఆడపత్రులు రియాలిటీ షోకు రావద్దనేదే శివుడా. రే బొక్కల బాచా, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ బొక్కలని ఇరగ తీస్తా వెళ్ళరా. నువ్వు నా పంచి మీద అంచు కూడా పీకలేవే. సీను సీను అడ్డమైన గడ్డి తెండం మా ఆయుష్తో ఆడుకోవడం. అబ్బా అబ్బో, ఏం తిన్నాడు? ఎక్స్ప్రైమ్ అప్పీడు వదిలి గ్యాస్కే అయిపోతుంది. అమ్మా, వీడి భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో. ఊరుకు నేయాలు, కోట్ల బోళ్ళ నిలుకలు చచ్చిపోయి ఉంటాయి. అబ్బా, దెయ్యం ఈ కోట్లో లేదురా, అది సీట్లో ఉంది. దెయ్యాలు మన దగ్గరికి రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఉండాలి శివుడని. మాది వాళ్ళకి చెప్పి ఎలిమినేట్ చేపిస్తా. ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్కి స్వచ్ఛత ఉండదురా. ఇంకా ఫ్యాన్ వేసుకోలే, కోట అంతా బాగేది. ఇక్కడ ఏదో ఉంది బాలా. మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది, బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మేబీ గాలికి వచ్చిండొచ్చుగా. ఎస్, గాలే. ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా. నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్. అయినా నువ్వెప్పుడెందుకు అదోలా ఉంటావు? ఏంటి, నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు. ఇక్కడ రావడానికి నీకు కేవలం డబ్బులొకటే ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది. నీ కళ్ళల్లో చూసినప్పుడల్లా వాటి వెనుక ఏదో కథ ఉందనిపిస్తుంది. చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సరే చెప్పకు. నాకు అన్నయ్య ఉన్నాడు, డాక్టర్ కార్తిక్. Congratulations, Dr. Karthi. I'm honored, sir. Thank you. Thank you, sir. Yeah.
మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి 150 మైలురాలు దాటింది. ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇది మీ ఆశయం అనుకోవచ్చా? ఆశయాలు లక్ష్యాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు. ఇష్టం, బ్రతుకంటే ఇష్టం, అది అందరికీ కావాలి. చావంటే ప్రాణం వదిలేయడం కాదు, జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని. అవయవదానం కూడా అలాంటిదే. నీ గుండె నీతో ఆగిపోకూడదు, నీ ప్రాణం నీతోనే పోకూడదు. ఓ మనిషి నుంచి మరో మనిషికి, ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి, బ్రతుకునిస్తూనే ఉండాలి. బ్రతుకు కంటే చావు ఎప్పుడూ చిన్నదే. బతకాలి అని బతుకనుకుంటే చావును చంపడం పెద్ద కష్టమేం కాదు. కుట్టుకు ఎలాగో మన చేతుల్లో లేదు, కనీసం చావునన్నా మన చేతుల్లోకి తీసుకుందాం. ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం. డాక్టర్ గారండి, అవయవదానం కొన్ని మతాల వాళ్ళు అంగీకరించరు కదండి, పైగా ఇది పాపం కదండి. ఈ మూఢనమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది, ఆర్గన్ డొనేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది. మార్స్ కి మంగళయాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం, కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే, ఒకటి కోసం కొట్టుకునేది గుండె కాదు, అది సమాజాన్ని కదిలించాలి. అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి. దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి, అది పనికొస్తుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తోంది, కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పాయి. ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శిబి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు, దదీకి తన వెన్నుముకను వజ్రాయుధంగా మార్చాడు. ఏమండి, మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు? బ్రతికున్నప్పుడే వాళ్ళు ఆర్గాన్స్ డొనేట్ చేశారు, మనం చనిపోయిన తర్వాతైనా చేయలేమా? చివరిగా ఒక మాట, మీ బాడీలో ఏ ఆర్గాన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా? ఈ బాడీని డొనేట్ చేశాను. వీళ్ళిద్దరు ఎక్కడ? అరే ఎక్కడికి వెళ్ళారమ్మా? ఈరోజు నుంచి ఆమె ఆర్గాన్ డొనేటర్ అన్నయ్య. నేను కూడా. గుడ్ జాబ్ రా. దేవుణ్ణి నమ్ముతావా? నీకు ఇదిమని ఆ దేవుని నన్ను పంపించాడు. మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఇది ఇవ్వమని నన్ను పంపించాడు.